కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. నీరు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో సమావేశమై వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ముందుగా ముగ్దుంపూర్ చేరుకుని అక్కడ పంట పొలాలను కేసీఆర్ పరిశీలించారు. మధ్యాహ్నం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేశారు. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో కేసీఆర్ పర్యటించారు. షాబాష్ పల్లి వద్ద మిడ్మానేరు జలాశయాన్ని సందర్శించారు కేసీఆర్. గంగుల కమలాకర్ గారి ఇంట్లో నేను భోజనానికి వస్తే అక్కడ కరీంనగర్ టౌన్ మేయర్ గారు, కార్పొరేటర్లు, ఇతర ప్రజలు చెప్తా ఉన్నారు. రోజు నీళ్ళు వచ్చేసారు కరీంనగర్ టౌన్లో. అట్లాంటి ఇప్పుడు ఆల్టర్నేటివ్ డే చేసిండ్రు. ఇంకా 2 రోజులు అయితే 3 రోజులు అంటున్నారు, 4 రోజులు అంటున్నారు. భయం అయితే ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి? నేను మొన్న సూర్యాపేటలో కూడా చెప్పినాను, ఇది ప్రస్తుత ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ, అసమర్థ, అవివేక, చెవట విధానాల వల్ల, అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది. ఒకటే మాటలో చెప్పానంటే ఏం కనబడుతుందండి? 2014 కన్నా ముందు తెలంగాణలో ఏ ఘోష, ఏ ఏడుపు, ఏ బాధ, ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు, ఏ బిందెల కొట్టాటలు, ఏ కాలిపోయిన మోటార్ల రిపేర్లు వేలాదిగా, లక్షలాదిగా, ఏ సీన్ అయితే 2014 ముందు కనబడతా ఉండను, మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు, హామీలు ఎంటీ చేసి పాపం మంచుకున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టి అన్ని మోసాలే. ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో 4-5 హామీలు ఇచ్చినారు. ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు. ఇవాళ పంటలు ఎండని జిల్లా లేదు, కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు, మొత్తం యావత్తు తెలంగాణ. అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది. ఇందిరమ్మ రాజ్యంలో ఎగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలివైనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి? నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, 2-3 ఉన్నాయి చిన్న చిన్న చెప్పేసి అవి చెప్పేస్తాను. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పర్టికులర్లీ కరీంనగర్లో ఎందుకు రావాలా? కరీంనగర్ కానీ, మెదక్ కానీ, గోదావరి బేసిన్లో ఉన్నటువంటి అనేక ఇతర జిల్లాల్లో కానీ ఎందుకు రావాలి ఈ పరిస్థితి నాకు అర్థం కాదు. ఈ కాలం తెచ్చిన కరువ, మనుషులు తెచ్చిన కరువ, కాంగ్రెస్ తెచ్చిన కరువ. ఈ కరువు కారణాలు ఎవరు? ఎవరి అసమర్థత, ఎవరి తెలివి తక్కువతనం? చివరిలో నేను మీకు చాలా బ్రహ్మాండంగా చెప్తాను, మీరు అందరూ ఆశ్చర్యపడతారు. ఆ విషయం ఏంటంటే ఇక్కడ చాలామందికి తెలివై, నిజాలు తెలివై, నేను ఇప్పుడు చెప్తాను, మీకు విప్పి చెప్తాను. 3-4 పాయింట్స్ ఉన్నాయి నాకు. ఇలా వీళ్ళు ఇట్లే కిరికిరి మాటలు, అడ్డగోలు మాటలు, తొండి మాటలు, ఏదో ఇతరుల మీద ఆరోపణలు పెట్టి తప్పించుకోవాలని చూస్తూ ఉంటారు, కానీ తప్పించుకోలేరు. నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా ఎండిన పంట రాళ్ళవాన అని మీరు అనుకుంటా ఉన్నారు, రాళ్ళవాన కాదు. దాని ద్వారా పోయింది 100,000-150,000 ఎకరాలు. కానీ 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల మధ్య ఇలా పంటలు ఎండిపోయినాయి. నేను పర్యటించిన 4-5 గ్రామాలలో, నా పర్యటన లేని గ్రామాలలో కూడా రైతులు అడ్డం వచ్చి, అవి బెదిర కావచ్చు, గంగాధర కావచ్చు, ఇంకో చోట ఎండిపోయిన వరి చేలు తీసుకొచ్చి అడ్డం తిరిగి బస్సు ఆపి మళ్ళీ చేతికి చెప్తా ఉన్నారు, సార్ మా ఊళ్ళో 600 పోయింది, మా ఊళ్ళో 800 పోయింది, మీది పొలం పచ్చ కనబడుతుంది కానీ మొత్తం కింద పర్యలు పెట్టింది చూడమని చెప్పి నన్ను పొలం లోపల దాకా తీసుకుపోయి చూపెట్టాను. ప్రతి పంట, ప్రతి దగ్గర ఇదే పరిస్థితి. దీనికి ఏంది? నీటి నిర్వహణ సామర్థ్యం లేక, దాన్ని ఎట్లా వాడానో తెలియక వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం. సరే, అదేదో నిటమటమైన పాత బోర్లు ఉన్నాయి కాబట్టి కరెంటుతోనన్న వారికి దక్కించుకుందామంటే కరెంటు క్వాలిటీగా రాకపోవడం, మోటార్లు కాలిపోవడం 2వ కారణం. వెలసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినాయి. కొంతమంది
అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువ ఉంటే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడతా ఉన్నారు. అది పూర్తి శుద్ధ తప్పు.